पिठापुरम नियोजकवर्ग प्रजलकु प्रति हामीनी नेरवेर्चेंदुकु राष्ट्र उप मुख्यमंत्री पिठापुरम नियोजकवर्ग एम्मेल्ये पवन कल्याण प्रणालिक सिद्धं चेयडं जरिगिंदनी अंदुलो भागंगाने नियोजकवर्ग ग्रामाल्लो रोड्लु ड्रैन्लु अभिवृद्धिकि 11 कोट्ल रूपायल निधुलतो पनुलु कूडा प्रारंभिंचडं जरिगिंदनी जनसेन पार्टी पिठापुरम नियोजकवर्ग इंचार्ज चेब्रोल्लो उन्न कोणिदल पवन कल्याण निवासंलो मरेड्डि श्रीनिवास पेर्कोन्नारु। मीडिया तो मात्लाडुतू पिठापुरम नियोजकवर्गंलो पल्ले पंडुग कार्यक्रम विजयवंतंगा जरिगिंदनी ई कार्यक्रमानिकि सहकरिंचिन अधिकारुलकु कूटमी पार्टील नायकुलकु कार्यकर्तलकु कृतज्ञतलु तेलियजेशारु। ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఓదూరి నాగేశ్వరరావు, ఓదూరి కిషోర్ పిల్ల, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు। గత వారం రోజులుగా పల్లె పండుగ పేరుతోటి మన పిఠాపురంలో ఉన్నటువంటి 54 గ్రామాల్లో కూడా రోడ్ల పండుగని నిజంగానే పండుగ ముందే పండుగలాగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రూపొందించిన కార్యక్రమం ఇది। భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో ఒకే రోజున इन्नी रोड्लु 4500 कोट्लु 30000 रोड्लु 13349 कार्य ग्रामाल्लो एक बिगिन 16वा तारीख नुंचि 15वा तारीख नुंचि 14 नुंचि 20वा तारीख वरकु कूडा ई कार्यक्रमं कोनसागिंदि। నాకు తెలిసి ఎంత పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం జరగడం చాలా చాలా ఆనందం। అది కూడా మన శాసన సభ్యులు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రూపొందించిన కార్యక్రమం ఇది। మీ అందరికీ తెలుసు గత నెల ఆగస్టు 23న గ్రామ సభలు నిర్వహించాం। అది కూడా ఇదే రీతిన రాజకీయాల పక్కన పెట్టి గ్రామస్తులందర్ని అందులో ఇన్వాల్వ్ చేసి వారికి కావాల్సిన అవసరాలు గుర్తించి ఆ గ్రామ సభల్లో తీర్మానం జరిగింది। మనకు స్వాతంత్రం వచ్చి ఎన్నో ఏళ్ళైంది, ఎన్నో సంవత్సరాలుగా స్టాట్యూటరీగా ఎన్నో గ్రామ సభలు జరుగుతాయి, కానీ 23వ తారీఖున జరిగినటువంటి ఆగస్టు 23 జరిగినటువంటి గ్రామ సభ ఒక ప్రత్యేకం। అది ఎప్పుడూ కూడా అంత ఎత్తున పెద్ద ఎత్తున ప్రజల ప్రజానీకం పాల్గొని వారి సమస్యలను గుర్తించడం చాలా చాలా సంతోషం। అది కూడా మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మూలంగా జరిగింది। అది కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కడం జరిగింది। దాని అనుసరించి కేవలం 40 రోజుల్లో అందులో ఐడెంటిఫై చేసిన రోడ్లని ముందుగా రమారమి 11 కోట్ల తోటి శాంక్షన్స్ ఇచ్చి 40 రోజుల్లో వాటికి శంకుస్థాపన చేయడం కూడా చాలా అద్భుతమైన విషయం। దీని పరివేక్షించినటువంటి మన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా సహకరించిన యంత్రాంగానికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు। తప్పకుండా కూడా పిఠాపురం నియోజకవర్గంలో మన ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి గారు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని అన్ని కూడా తీర్చడానికి వారింటి కూడా నెరవేర్చడానికి తగిన ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి। ఆ అనుగుణంగా కూడా ఇక్కడన్నీ కూడా చర్యలు చేపడుతున్నాం, అనేక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి। అదేవిధంగా దెబ్బతిన్న రోడ్లకి ఈ మధ్యనే ఒక రిపేర్లు కూడా శాంక్షన్ అవడం జరిగింది। అదేవిధంగా గతంలో పేమెంట్ కావనటువంటి ఆ రోడ్లకు మెల్లిమెల్లిగా రెలుతున్న త్వరలోనే కూడా ఈ రోడ్ల రిపేర్ కార్యక్రమం కూడా త్వరలోనే సాగుతుంది। మీరు అదేవిధంగా మీరు చూశారు గత నెలలో వచ్చిన వరద సందర్భంగా రైతాంగానికి కానీ లేకపోతే ఇళ్లలో నీరెళ్ళినా కూడా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేయడం జరిగింది। ఈ రకంగా అనుక్షణం కూడా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గాన్ని పర్యవేక్షిస్తూ ఇక్కడ ప్రజల యొక్క అవసరాలు గుర్తిస్తూ కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం ఇటీవలే హాస్పిటల్లో ఎక్స్రే మిషన్ కూడా లేకపోతే వారు చేశారు। అనేక ఇదే విధంగా అనేక గ్రామాల్లో అనేక హై స్కూల్స్లో వారికి కావాల్సినటువంటి కొరతలు ఉన్నటువంటి అన్ని కూడా నిర్వహించడానికి ప్రయత్నం జరుగుతుంది, ప్రతిదీ కూడా ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది। మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।